హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట ఫిష్ ఫ్రై, చేపల వేపుడు చూపిస్తాను. ఇగోండి, ఇవి బొంతలు అంటారు. ఇవి చాలా గట్టిగా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి, ఫ్రెష్గా ఉన్నవి ఇవి బొంతలు. ఇవి ఫ్రై చేద్దాము. ఇటు కావాల్సింది పదార్థాలు, దీనికి మనం కొంచెం మ్యారినేషన్ చేయాలి. దీనికోసం మనం ఇక్కడ బ్యాటర్ తయారు చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, ఒక స్పూన్ చాలు. కారం ఒక స్పూను, పసుపు హాఫ్ టీ స్పూను. కారం కూడా 4 ముక్కలు పెట్టాను కదా, కొంచెం వేసుకుందాం పసుపు. ఒక సాల్ట్ 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాల పౌడరు 1/2 టీ స్పూన్ వేసుకోండి చాలు. మనం చేప ముక్కలు బట్టి మనం వేసుకోవచ్చు. ఇప్పుడు నిమ్మకాయ 1/2 తీసుకొని ఇది కొంచెం పిండుకోవాలి. ఇలా పిండుకొని ఇది మనం పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఈ ఫిష్ ముక్కలకి మనం ఇలాగా బాగా అతుక్కున్నట్టు పెట్టుకోవాలి. అంతా ఇలా చేసుకోవాలి. నిమ్మకాయ కూడా వేసాను కదా. ఫిష్ పిల్లలకి అందరికీ హెల్దీ కదా, ఏ విటమిన్ ఉంటుంది. ఫిష్ వల్ల లైట్గా ఉంటుంది కాబట్టి అందరూ తినడానికి మంచిది ఇది. పిల్లలు అందరూ తినొచ్చు, పెద్దవాళ్ళకి కూడా మంచిది. నాన్ వెజ్ చికెన్ అవి ఎక్కువ తిన్నా కానీ దానికంటే ఫిష్ని వారానికి 2-3 సార్లు అని తింటే మంచిది అంటున్నారు కాబట్టి ఇలా మనం ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో ఫ్రై చేయం కాబట్టి ఇది కూడా హెల్దీయే. నేను మామూలు కళాయిలో చేసి చూపిస్తాను మీకు. ఇలాగంతా ఎక్కించి మనం 1/2 అవరు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇదిగోండి అంతా ఎక్కించాను కదా, 1/2 అవర్ ఉంటే ఇది బాగా మెత్తపడుతుంది. తర్వాత చేసి చూపిస్తాను మీకు. పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాను, పై పాన్. ఆయిల్ 4 టీ స్పూన్లు వేసాను, వేడెక్కింది. ఇప్పుడు మనం ఈ ఫిష్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని బాగా 10 నిమిషాలు మనం సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచితే వేగుతుంది. అప్పుడు తిరగ వేసి చూద్దాము. 10 నిమిషాలు వేయిద్దాం. ఇప్పుడు 10 నిమిషాలు అయింది కదా, చూద్దాము చేపలు వేగలేదో. ఇదిగోండి వేగాయి, ఒక పక్క వేగాయి కదా. ఇది మళ్ళీ ఇలా మనం తిరగేసుకొని పక్కకి తిప్పి 2వసారి మరి 5 నిమిషాలు ఇలా పెట్టాను. అయింది, 5 నిమిషాలు అయింది. ఇప్పుడు మనకి ఫిష్ ఫ్రై రెడీ అయింది, చూసారా బాగా వేగాయి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు ఇందులోనే వేయించుకుంటే బాగుంటుంది. కొత్తిమీర ఫ్లేవర్ కోసం కొత్తిమీర కరివేపాకు ఇలా వేసుకొని వేయించుకోవాలి. వేయించుకుంటే ఇది బాగుంటుంది, వేయుతుంది. ఇప్పుడు మనం ఇది డిష్ అవుట్ చేద్దాం. కొత్తిమీర కరివేపాకు ఇలా వేసుకోవాలి. ఈ ఫిష్ చాలా టేస్ట్గా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. ఎప్పుడు మనం ఎగురు పులిసే పెడతాం కదా, ఇలా ఫ్రై చేయడం వల్ల పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. ఇందులో ఇలాగా మనం చేపలు ఫ్రైని ఇలాగా కరివేపాకు వేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి, చేప ముక్కలు ఫ్రై రెడీ అయింది. ఇవి ఎప్పుడు పులుసు కాకుండా ఇలా ఫ్రై చేయడం వల్ల పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. ఆయిల్లో మనం వేయించలేదు కదా, మూత పెట్టి కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి హెల్దీగా ఉంటుంది. ఏ విటమిన్ ఉండడం వల్ల కంటి చూపుకి అన్నిటికీ మంచిది, పిల్లలకు లైట్గా ఉంటుంది కాబట్టి ఇది పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.